అనేక సందర్భాల్లో దీటైన సమాధానము చెప్పినప్పటికీ వారు ఈ రోజు మీటింగ్ తో సహా ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ తో సహా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు ఎన్ని పోలీస్ కేసులు ఎన్ని రెవెన్యూ కేసులు పెట్టినా మా నిర్ణయం ఏంటో ఇంకా తెలియదు మా దారి ఏంటో ఇంకా తెలియదు మేము ప్రయాణం ఏంటో ఇంకా తెలియదు అయినా కూడా వేలాది మంది ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఈనాడు ఇక్కడికి వచ్చారో మీరందరూ కూడా ఏమి చూసి సీనన్న దగ్గర కనకన్న దగ్గర ఏమి ఆశించి ఈ మీటింగ్‌కి వచ్చారు ఒక్కటే ఆశించారు మాటిస్తే తప్పరు మాటిస్తే మాటను నిలబెట్టుకుంటారు విశ్వాసం విశ్వసనీయత విలువలు ఉన్నాయనే మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది మా సీనన్న ఒక మాట చెప్పినా మా కనకన్న ఒక మాట చెప్పినా మాట మీద నిలబడి ఉంటారు అని ఏకైక నిర్ణయంతోనే ఈనాడు మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ చేతులు జోడించి మరొక్కసారి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే టైం 2 గంటలు దాటింది అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా మీ కుర్చీని ఎడవకుండా మీ పొట్టలో ఆకలైతున్నా పక్కనే వంటకాలు వాసన వస్తున్నా లేకుండా ఎందుకు ఉన్నారు అంటే సీనన్న ఆవేదన కనకన్న ఆవేదన వీరి బాధ వీరి పడ్డ కష్టాలు మరవలేకనే వీరు పంచే ప్రేమ అభిమానాలు మరవలేకనే మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం గడిచిన 4 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఈ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఎన్ని అవమానాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని పోలీస్ కేసులైనా లెక్క చేయకుండా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మంచి జరిగితే మన ప్రతి కుటుంబంలో సీనన్న కనకన్న ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటాడు అని కూడా పూర్తి విశ్వాసంతో ఈనాడు మీరు ఇక్కడికి అందరికీ వచ్చారు తప్పకుండా ప్రాణం ఉన్నంత వరకు మీరు ఏ మాట అయితే ఏ నమ్మకంతోనైతే ఏ విశ్వాసంతోనైతే మీరు మా పక్షాన కష్టాలను కూడా దీటుగా ఎదుర్కొని మాతో పయనిస్తున్నారు పయనిస్తున్న ప్రతి ఒక్క అక్కని చెల్లిని అన్నని తమ్ముణ్ణి శిరసు వంచి మనస్ఫూర్తిగా పేరు పేరిన అభినందిస్తూ ఇక్కడికి కొంతమంది ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మంది రావాల్సి ఉంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇంకా ప్రభుత్వం 1-3 నెలలు ఉంటుంది ఈ 2-3 నెలల్లో మన్ని ఇంకా ఇబ్బంది పెడతారు ఇంకా అవహేళన చేస్తారని కొద్దిమంది మా శ్రేయోభిలాషులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు అయినా కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుంది సీనన్న ప్రేమ ముందు కనకన్న ప్రేమ ముందు మీ దౌర్జన్యాలు మీ ఆటలు చెల్లవు గతంలో కొన్ని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించాం కానీ రాబోయే రోజుల్లో
సీనన్నని కనకన్ననే కాదు ఈ ఉమ్మడి జిల్లాలోనే కాదు ఏ వ్యక్తినైనా అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెడితే అది పోలీస్ అధికారులు కాని రెవెన్యూ అధికారులు కాని చివరికి అధికార మదముతో అహంకారంతో ప్రజా ప్రతినిధులమా అని చెప్పుకుంటున్నా ప్రజా ప్రతినిధులు కాని ఇబ్బంది పెడితే ఆ